ఇచ్చండి ఆర్థికంగా. కానీ ఇవాళ మోదీ గారు అధ్యయనంలో ఇవాళ 6 అంటే 6 స్థానంలో మనకు పేరు వచ్చింది. అది మోదీ గారు అధ్యయనంలోనే వచ్చింది మనకు. అంటే దేశం బాగుపడుతుంది, దేశం ముందుకెళ్తుంది. మొత్తం భారతదేశంలో ఇవాళ వేరే విధంగా ఒక వాతావరణం క్రియేటైంది. అందుకోసం వచ్చే సమయంలో కూడా మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది. మోదీ గారు ఏ విధంగా దేశ రక్షణ గురించి ఆలోచన చేస్తున్నారు, టెర్రరిస్ట్ కి ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు. ఒక్క ఇద్దరు ముగ్గురు టెర్రరిస్ట్ మన భారతదేశంలో వస్తే పాకిస్తాన్ లో గుసాంచి సర్జికల్ స్ట్రైక్. ఆ విధంగా కాంగ్రెస్ సమయంలో లవ్ లెటర్ పంపించేది ఒక్క సమయం అది కూడా ఉండే. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో లవ్ లెటర్ పంపించేది ప్రధానమైంది. ఇప్పుడు బాంబులు పంపిస్తారు, బాంబులతోనే జవాబిస్తారు మోదీ గారు. అంటే మనకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి? లవ్ లెటర్ పంపించే గవర్నమెంట్? అదే ఆలోచనతో ఇక్కడ యువకులు ఉన్నారు. అర్థమైంది. ఇవాళ మన తెలంగాణ మంచిగా బాగుపడాలని ఒక మంచి మనసు పెట్టుకొని మోదీ గారు మన తెలంగాణకి 2,35,000 కోట్ల రూపాయలు పంపిస్తారు. మన తెలంగాణకి రోడ్లు బాగుపడాలి, అందరు రైతులు బాగుండాలి, మహిళలు మంచిగా ఉండాలి, యువకులు బాగుండాలి, అన్ని విధాలుగా ఆలోచన చేసి మన మోదీ గారు 2,35,000 కోట్ల రూపాయలు తెలంగాణకి పంపిస్తే మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రి గారు చూడండి, ఎవరికైనా మనం 10 రూపాయలు ఇస్తాం ఆయనకు అవసరం ఉంటే. ఇవాళ 10 రూపాయలు ఇచ్చిన తర్వాత రేపు ఆయన ముందు మనం పోటీ ఏం చెప్తాడు మనకు? అన్నాను రేపు 10 రూపాయలు ఇస్తున్నావునా నువ్వు చాలా మంచోడు చెప్తారా లేదా? అన్నా నువ్వు చాయ్ తాగినావు నా నువ్వు మంచోడు చెప్తారా లేదా? అన్నాను అన్నం తినిపిస్తున్నావు నువ్వు మంచోడా లేదా చెప్తారా లేదా? కానీ మన ముఖ్యమంత్రి గారు 2,35,000 కోట్ల రూపాయలు తీసుకొని అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏమంటాడు? మోదీ గారు 1 రూపాయి ఇస్తలేరు, సెంటర్ నుంచి మాకు 1 రూపాయి లేదు, మొత్తం మోసం మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నామంటే మా తెలంగాణ నిధులతోనే డెవలప్మెంట్ చేస్తున్నామని ఇంత పెద్ద అవద్దు మాటలు అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తారు. బయట మాట్లాడతారు ఆయన, ఆయన సెక్రటరీలో వస్తాడో లేదో తెలియదు, మీకు అందరికీ తెలుసు. నైట్ పూట ఆయన ఫామ్ హౌస్ లో కొబ్బరి నీళ్ళు తాగుతాడు పాపం. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆయన ప్లానింగ్ చేస్తాడు, ఇది ఇది చేయాలి, ఇది ఇది చేయాలి. అంటే కొంతమందికి కొబ్బరి తాగిన తర్వాత కొద్ది బలం ఎక్కువ వస్తుందంట. ఆ బలం వచ్చిన తర్వాత ఆయనకి ఆలోచన కూడా దెబ్బలేకపోతుందంట. ఆ ఆలోచనతో ఆయన ఏదేదో ఆలోచన చేస్తారు, పొద్దుగాల మీడియాకి పిలుస్తారు, రండిరా నేను ఏదో చెప్తా. మా మీడియా మిత్రులకి పిలిపించి ఆయన చెప్తాడు, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, మాకు ఓటేయండి, మా ప్రభుత్వం వస్తే మేము దళితులకి ముఖ్యమంత్రి చేస్తాం.